తర్వాత మీరు రవితేజ గురించి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు, మీరు తక్కువ చాలా మందితో చేశారు మహేష్. మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ కదా. మరి అంటే నేను చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం దూకుడు, అంతే వన్ అండ్ ఓన్లీ ఫిలిం. అంటే మహేష్ మా ఫాదర్ మా తాతగారు వీళ్ళకి వాళ్ళు కృష్ణ గారు బాగా క్లోజ్. అవును, రోజు మార్నింగ్ కాఫీకి వచ్చేవాడు ఇంటికి. ప్లస్ కృష్ణ గారికి నేను ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, నా స్కూలింగ్ అంతా కృష్ణ సినిమా అంటే ఫస్ట్ నేను ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేవాడి. అవునా? సో అది ఎగ్జాక్ట్ చెప్పారు, చిరంజీవి గారిని ఎంత ప్రేమించి మనం సినిమా చేసాము. అలాగే నేను ఫస్ట్ టైం మహేష్ అనేటప్పటికీ ఆ ప్రేమంతా చూపించాలి మనం. మీరు అనుకోనక్కర్లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉంది కదా. మీరు కృష్ణ గారితో ట్రావెల్, మీ ఫ్యామిలీ ట్రావెల్ అయిన అందరం ఇప్పుడు నేను కానీ మార్నింగ్లు వాకింగ్లకి గట్ట వెళ్ళేవారంట కదా వాళ్ళంతా బాగా. తిలక్ గారు అని కేబీ తిలక్ గారు, కేబీ తిలక్ గారు, కృష్ణ గారు రోజు పొద్దున వాకింగ్ వెళ్ళి అటు నుంచి కాఫీ తాగడానికి మా ఇంటికి వచ్చేవాడు. నేను మా తాతగారి దగ్గర ఉండేవాడిని. సో అలాగా ఫ్యామిలీ తోటి బాగా ఇది. తర్వాత మహేష్తో కూడా చాలా క్లోజ్గా నేను ట్రావెల్ అయ్యా, చాలా క్లోజ్. సో తను చేస్తే ఫస్ట్ సినిమా మెమొరబుల్ అయిపోవాలని టీమ్. శ్రీను వైట్లు కూడా అంతే ప్రేమించాడు, అలాగే గోపిమోహను, నేను, అందరం. ఇప్పుడు ఎలాగైతే వాల్తేరు వేరకి టీం వర్క్ మాకు ఎలా సెట్ అయిందో దూకుడుకి ఎలా సెట్ అయింది చూడండి, అద్భుతం. అవును, అందుకని అద్భుతం జరిగింది. ఆ చిన్న చిన్న బిట్లు కూడా ఈ ఫేస్బుక్లోనే గట్ట వస్తే చూడడానికి భలే రిఫ్రెషింగ్గా ఉంటాయి సార్. ఆ సీన్లని పోలీస్ అని అవును డైలాగ్ మర్చిపోలేము ఇప్పటికీ కూడా. మీరు డాన్ సార్ అంతే, డాన్ బ్రహ్మానందం డైలాగ్లు. అవును, మళ్ళీ వేసాడు రా అని ఒక డైలాగ్ ఉంది చూడండి. అవును, అది ఎంతమంది ఎన్ని రకాలుగా పాడారో మళ్ళీ వేసాడు రా అని. అబ్బాబ్బా ఏం టైమింగ్ సార్ అండి మహేష్ బాబు. ఆ సీన్లన్నీ అంటే చాలా జనరల్గా క్యాజువల్ అండి. మహేష్లో ఇప్పుడు నేను చెప్పే కదా అందరిలో ఏంటో స్ట్రెంత్ ఉంటుందని, మహేష్లో ఉన్న భయంకరమైన స్ట్రెంత్ ఏంటంటే తన కామెడీ టైమింగ్. తను అవతలడికి పని చేసినట్టు అవతలడు కూడా తెలియదు, అవతలడి మీద పనిచేస్తాడు అంత అంత షార్ప్గా సీరియస్గా వేస్తాడు, అది వాడికి తెలియదు, అందరికి అర్థమవుతుంటుంది. అది ఆ సినిమాలో వాడుకున్నాం. ఎస్, ఆ సినిమాలో ఆ పద్మశ్రీ క్యారెక్టర్ పెట్టి బ్రహ్మానందం అది అది వాళ్ళందరూ రియాలిటీ షో అని పెడతారు కదా, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మహేష్కి ఫస్ట్ టైం తను ఓపెన్ అయ్యి జనరల్గా ఫన్ టైమింగ్ జనరల్గా మాట్లాడడం అది బాగా చేయించాడు. సీను ఎక్స్ట్రాడినరీగా తనతో పెర్ఫార్మెన్స్ ఇవి, ప్లస్ దానికి తగ్గట్టు ఒక ఒక పర్ఫెక్ట్ టీమ్ వర్క్ సెట్ అయింది. అవునండి, అంటే హోల్సమ్గా కనిపిస్తుంది అండి ఫిల్మ్. అందులో ఇది లోపం అని ఉండదు, అన్ని పర్ఫెక్ట్లీ గ్యాదర్డ్, పర్ఫెక్ట్ సెటప్ సినిమా మొత్తం అంతా కూడా, అంత బాగా ఉంటుంది సినిమా. నో డెఫినెట్. ఇది బిఫోర్ వి కన్క్లూడ్ ది సెషన్, నేను ఒక పాయింట్ మీకు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే, మీరు ఇంతమందిని ప్రేమిస్తారు, ఈ అసోసియేషన్స్ అన్నిటినీ కూడా నెమరు వేసుకుంటారు, మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ రావాలి, బ్యాక్ అండ్ ఫోర్త్ మీ మనసు ఎప్పుడు అలాగా ముందుకి వెనక్కి ప్రయాణిస్తూనే ఉంటుంది. సీను వైట్లతో మళ్ళీ కాంబినేషన్ రాదా సార్ మీకు? అంటే రాదు అనడానికి ఏముంది ఇందులో, దేనికన్నా ఆ రైట్ టైం రాలేదు అంతే. అంతేనా? టైం రాలేదు తప్ప ఇంటెన్షన్ ఏం లేదు. అంతేనా? మీరు స్పీకింగ్ టర్మ్స్లోనే ఉన్నారా? అంటే స్పీకింగ్ టర్మ్స్ అంటే అసలు మీ సపరేట్ వేస్లో వెళ్ళిపోయాం, ఇంకా నేను వేరే దారి, తన వేరే దారి వెళ్ళిపోయాడు. అవునండి, మళ్ళీ దారులు కలుస్తాయి, విడిపోయిన దారులు మళ్ళీ కలవాలి కదా, ఎక్కడొక్కడ కలవాలి. భూమి గుండంగానే కదా ఉంది. అవును సార్. సో ఈ గుండ్రంగా ఉన్న భూమిలో మళ్ళీ కలుస్తాం కదా ఎక్కడొక్కడ. బట్ ఆ బ్యాడ్ బ్లడ్ లేదు లోపల, చిచ్చి మళ్ళీ చేయకూడదు అది అది అయితే లేదు. అదే నఫరత్ అంటారు కదా, అది లేదు. అది లేదు అంటే మేబీ ఐ హావ్ అవుట్ గ్రోన్ మై సెల్ఫ్. వాటన్నిటి నుంచి నేనే ఎదిగిపోయారు, అందరం ఎదిగాం కదా. నేను ఒకనే కదా సీను ఎదుగుంటాడు ఐఎమ్ ష్యూర్. అలాగే సో మేబీ ఆ టైము ఆ సందర్భం అనేది మెయిన్ అండి. అని అది సమయం సందర్భం అంటారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాం, కలవకూడదు. అదైతే భీష్మించుకుని అయితే లేవు.
అదే అదే తనకు మేబీ దట్ మ్యాజిక్ ఇట్ మైట్ రిపీట్ అగైన్. అవునండి, తనకు కూడా ఏదో ప్రాజెక్టు ప్రిపరేషన్లో ఉన్నాడు. ఏంటి షూటింగ్ లో ఉంది? అదే షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ లో ఉంది. గోపిచంద్ హీరోగా. అవునండి, అయ్యా తనలో ఒక ఎక్స్ట్రాడినరీ టైమింగ్ ఉంటుంది, కామెడీ టైమింగ్. సో దానికి ఆ టైమింగ్కి నా రైటింగ్ హెల్ప్ అయింది. కరెక్ట్ సార్. సో అందుకని సింక్, అది సింక్. ప్రతి డైరెక్టర్ కూడా టైమింగ్ ఉంటుంది. అది అది నేను చాలా ఫ్యూ డైరెక్టర్స్తో సింక్ అయ్యాను. ఒక ఓ సీను వైట్ల, ఒక వివి వినాయక్, వీళ్ళతో ఓ పూరి. సో వీళ్ళతో సింక్ అవ్వగలి ఎందుకంటే నా రైటింగ్కి వాళ్ళ టైమింగ్కి సింక్ అయింది. బాబీతో మీ ట్రావెల్ ఎలాగుంది? ఎక్స్ట్రాడినరీ. అంతేనా అంటే ఈ టైమింగ్ అవన్నీ కూడా? బాబీ ఈజ్ ఫ్రమ్ మై స్కూల్ అని ఫీల్ అవుతా కదా నేను. తను నా దగ్గర అసిస్టెంట్గా తను 4 ఇయర్స్ 5 ఇయర్స్ అసిస్టెంట్ రైటర్ చేశాడు నా దగ్గర. ఓకే. ఎట్ నాకు అసిస్టెంట్గానే కలిసి అదూర్ సప్పుడు కూడా నాకు అసిస్టెంట్గా ఉన్నాడు. బాబీ అసిస్టెంట్గా ఉన్నాడు, హరీష్ అసిస్టెంట్గా ఉన్నాడు మధుర్ సప్పుడు. సో బాబీ అనేది నేను ఇప్పుడు ఒక పర్ఫెక్ట్, ఇప్పుడు ఏంటి నేను నా అసిస్టెంట్ దగ్గరే ఇప్పుడు నేను జీతం తీసుకుని పనిచేస్తున్నా. ఇప్పుడు నేను ఒకప్పుడు జీతం ఇచ్చా, ఇప్పుడు నేను జీతం తీసుకుంటున్నా బాబు. జీతం రెమ్యునరేషన్ పారితోషికం రూపంలో. బట్ నేను చాలా మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డైరెక్టరు ప్రజెంట్ జనరేషన్లో, ఇప్పుడున్న వాళ్ళ అప్కమింగ్ ఆల్ డైరెక్టర్స్లో నేను మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే డైరెక్టర్ బాబీ. ఓకే. అర్థం చేసుకుంటాడు వేవ్ లెంత్ పర్ఫెక్ట్. ఒక సింక్, సింక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర పనిచేశాడు కదా సార్, సో ఆ ఈజ్ ఉంది, తనకి మీ ఉంది, ఈజ్ మీకు ఉంది. కరెక్ట్, అది బాగా మ్యాచ్ అవుతున్నది. అవును, అక్కడ పాయింట్ అది. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఈజ్ తను లైక్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. ఎస్ సార్, ఈజ్ లైక్ యువర్ లైక్ అండ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. అవును, ఈజ్ కమ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. నా దగ్గర నుంచి ఎదిగిన మొక్క. అవును,